Welcome back to Chaitu 7. So hi dear students, today topic is very important. Inter first year students ki matrices nunchi very important questions 2 marks we explain chesanu. So dear students, last varaku chudandi very important questions. So board exam lo manaku 2 questions vastayi. So manaku 2 questions vastayi, each question carry 2 marks, then total marks is known as the 4 marks. సో ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటుంది అండ్ 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డియర్ స్టూడెంట్స్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. సో నౌ వి ఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. సో yes, నౌ వి ఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ very ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇఫ్ మ్యాట్రిక్స్ x - 3 2y - 8 z + 2 6 is equal to the matrix 5 2 - 2a - 4, then find the value of x, y, z and a. So dear students, manaku ikkada em find out cheyamantunnante x, y, z and a. So idi equality matrix ki manam base cheskoni cheyochu, equality matrix. So first going to the solutions. So given that, ichina condition raskundam. Given that matrix x minus 3 2y minus 8 z plus 2 6 is equal to the matrix 5 2 minus 2 a minus 4. So dear students, manam ippudu em cheyalante equality of the matrix. Ikkada order emundi, 2 rows and 2 column. Here also order 2 rows and 2 column. So equating of the matrix, ikkada first element, ikkada unna first element ki equating cheskundam, okay na. Endukante mana x find out cheyali, y, z and e. So here first element is x minus 3 is equal to the m square. Manam ippudu 5, right, అయిపోయింది. ఫస్ట్ వన్ ఈజ్ కంప్లీటెడ్. నా సెకండ్ వన్ తీసుకుందాం. ఇక్కడ 2y minus 8 is equal to 2. 2y minus 8 is equal to సెకండ్ రో, ఫస్ట్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్, రైట్. నెక్స్ట్ ఇట్లా లైన్ గీసేసి సపరేట్ సపరేట్గా చేద్దాం. నెక్స్ట్ హియర్ ఎలిమెంట్ z ప్లస్ 2 is equal to the minus 2. z plus 2 is equal to the minus 2, right. The last one equating of the last element. 6 is equal to a minus 4. a 6 is equal to a minus 4. So dear students, ikkada nunchi nenu x find out chesta, y find out chesta, z find out chesta, a find out chesta, right. Then x equal to 5 minus 3 transfers to the right side. Ee minus 3 ni itu pampiste em vastundi plus 3 aitundi. Then x equal to em vastundi 8, right. So we got x answer వచ్చేసింది x, right. y కూడా కనుక్కోవాలి కదా మనం, సేమ్ లైక్ దట్ సొల్యూషన్ చేసుకోవాలి, సింప్లిఫై. 2 సేమ్ రైడింగ్, దిస్ మైనస్ 8 ట్రాన్స్ఫర్స్ టు ద రైట్ సైడ్. ఈ మైనస్ 8 ఇటు పంపిస్తే ఏమొస్తుంది ప్లస్ 8. దెన్ 2y ఈజ్ ఈక్వల్ టు 10, దెన్ y ఈజ్ ఈక్వల్ టు 10/2. ఎందుకంటే ఇక్కడ ఇంటూ ఉంటే ఇక్కడ అయితే డివిజన్ అవుతుంది, క్యాన్సిలేషన్. 2 1s 2 5s, దెన్ y ఈజ్ ఈక్వల్ టు 5, రైట్. డియర్ స్టూడెంట్స్, y ఈక్వల్ ఏమొచ్చింది మనకి ఇప్పుడు 5 వచ్చేసి. నా ఇక్కడ నుంచి z ఫైండ్ అవుట్ చేయాలి కదా. దెన్ z ఈక్వల్ టు హియర్ ఈస్ ద మైనస్ 2, దిస్ ప్లస్ 2 ట్రాన్స్ఫర్స్ టు ద రైట్ సైడ్ ఏమొస్తుంది మైనస్ 2. సో మైనస్ 2 అండ్ మైనస్ 2 మైనస్ 4 రెండు అడిషనల్ చేసుకోవాలి నెగిటివ్ ఉన్నప్పుడు, ఓకేనా, రైట్. నా వి ఆర్ ఫైండింగ్ ద a వాల్యూ కదా. సో దిస్ మైనస్ 4 ట్రాన్స్ఫర్స్ టు ద లెఫ్ట్ సైడ్, అంటే నెంబర్ ఒక సైడ్ ఉండాలి కదా. సో 6 + 4 ఈజ్ ఈక్వల్ టు a. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది డియర్ స్టూడెంట్ చెప్పాలి, మామ వింటున్నావా, రైట్. 6 + 4 10. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో డియర్ స్టూడెంట్, ఎక్స్ వాల్యూ ఇస్ ద 8, వై వాల్యూ ఇస్ ద 5, జెడ్ వాల్యూ ఇస్ ద -4 అండ్ ఏ వాల్యూ ఇస్ ద 10. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. నౌ వి ఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో డియర్ స్టూడెంట్స్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రేస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ ఈస్ very ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్ కూడా బోర్డ్ ఎగ్జామ్లో చాలా సార్లు వచ్చిందనమాట. సో ట్రేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను నేను. సో గోయింగ్ టు ద సొల్యూషన్, రైట్. సో లెట్ ద గివెన్ మ్యాట్రిక్స్ హీస్. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని మనం రాసుకోవాలి. దాన్ని మనం క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు అనుకుందాం. సో క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1 3 -5 2 -1 5 2 0 1. So these are the elements in the matrix. So dear student em chesanante ee matrix lo unna elements ani raaskunnanu. Now we are finding the trace. Asal trace ante endi definition em untadi the sum of the principal diagonal ante ee diagonals ni additional cheyali ante trace of the matrix A trace kanubetalante the sum of the diagonal trace of a given matrix. Okay. So em cheyali that meaning endante sum of the diagonal elements sum ante endi dear students telsa sum ante additional sum ante endi that meaning plus cheyali okay na. So diagonal elements em unnayi ikkada round circle esam chudandi ee diagonal elements ni manam additional cheyali okay na. This is called trace. So manaki ikkada em undi first element em undi plus 1. So here is the minus 1. This is the plus 1. Okay, so nothing mean plus 1 anukovali. Now here plus 1 minus 1 cancel ayipothe em migilindi manaku 1. So chaala chinna question idi, right? Therefore trace of a given matrix. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ కి ట్రేస్ ఏమొచ్చింది మనకు 1 ఇస్ ద ఆన్సర్. సో 1 ఇస్ ద ఆన్సర్. వెరీ ఈజీ 2 మార్క్స్ లో వస్తుంది. సో డియర్ స్టూడెంట్ దిస్ ఇస్ ద ఆన్సర్. నౌ వి ఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్స్. సో ఇట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్ డియర్ స్టూడెంట్స్. 3-4 టైమ్స్ వచ్చింది పక్క వస్తుంది ఇది కూడా. సో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పే అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్సే. సో నేను 2 మార్క్స్ క్వశ్చన్ చేస్తున్నాను ఇప్పుడు. మీరు లాస్ట్ వరకు చూస్తుర్రా పుష్పరాజ్, లాస్ట్ వరకు చూడాలి ఓకేనా. రైట్. సో గివెన్ ఏమి ఇచ్చిండు డియర్ స్టూడెంట్ మనం మ్యాట్రిక్స్ రాసుకోవాలి. సో గివెన్ దట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకుంటున్నాం ఫస్ట్. సో ద గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ నోన్ యాజ్ A ఈజ్ ఈక్వల్ టు 2 4 -1 k. రైట్. సో దిస్ ఇస్ అవర్ గివెన్ మ్యాట్రిక్స్. మన కండిషన్ కూడా ఇచ్చిండు డియర్ స్టూడెంట్స్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే A square is equal to 0. And 0 ante na matrix kinda తీసుకోవచ్చు. What is the order of the matrix is 2 by 2. అంటే మనం తీసుకునే నల్ మ్యాట్రిక్స్ కూడా 0 తీసుకోవాలి. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. మనం k ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ ద డిటర్మినెంట్. ఎందుకంటే ఇక్కడ A స్క్వేర్ వచ్చిందంటే A ఇంటూ A చేయాలి కదా, రైట్? సో మనం ఇప్పుడు ఏం చేయాలి, A స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. A స్క్వేర్ ఫైండ్ అవుట్ అంటే దాని మీనింగ్ ఏంది, A మల్టిప్లై ఆఫ్ A దెన్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద A మ్యాట్రిక్స్ డియర్ స్టూడెంట్ చెప్పండి, 2 4 -1 and k into another A matrix. అంటే సేమ్ ఇదే మ్యాట్రిక్స్ బట్ సేమ్ రాసుకోవాలి ఎలిమెంట్స్. A ఇంటూ A కదా, సేమ్ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసుకోమంటాడు. 2 4 -1 and k ఈజ్ ఈక్వల్ టు ఏం వస్తుంది చూడండి ఓకేనా. మల్టిప్లికేషన్ ఆఫ్ ద 2 మ్యాట్రిక్స్ 2 by 2 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి. సో మీకు మల్టిప్లికేషన్ కూడా రావాలి. ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి ఇక్కడ ఓకేనా, సెకండ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ చేయాలి. 2 2 4 అయిపోయిందా. నెక్స్ట్ ఇక్కడ కాలం, ఇక్కడ రోకి మల్టిప్లై చేస్తాం మనం. రో టు కాలమ్స్ మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లికేషన్ 2 2 4 4 1 -4 అయిపోయింది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లికేషన్ ఓకేనా. రైట్. నౌ సేమ్ ఫస్ట్ రో సెకండ్ కాలం 2 4 8 4 into k additional పెట్టుకోవాలి మిడిల్లో 4 into k 4 k. రైట్ అయిపోయింది. నౌ 1 into -2 సెకండ్ రో ఫస్ట్ కాలమ్ అగైన్ ఇక్కడ రావాలి కాబట్టి 1 into -2 -2 ఓకేనా. k into -1 -k. నౌ ఇక్కడ మళ్ళీ సేమ్ సెకండ్ రో సెకండ్ కాలమ్ 1 into -4 -4 k into k plus k square. ఎస్ డియర్ స్టూడెంట్స్ ఇది A స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇది A స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇప్పుడు మనకు ఇలా వచ్చింది బట్ మన A k వాల్యూ కావాలి కాబట్టి ఈక్వల్ టు 0 నల్ మ్యాట్రిక్స్ వేసుకుందాం. సో గివెన్ దట్ A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, నల్ మ్యాట్రిక్స్. అంటే మనం వాట్ ఈస్ A స్క్వేర్, ఇక్కడ A స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏముంది మన దగ్గర 4 - 4 + 4 - 4 0 వస్తుంది ఇక్కడ. రైట్. 8 + 4k - 2 - k - 4 + k ఓకే స్క్వేర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు డియర్ స్టూడెంట్స్ మనం ఇప్పుడు ఏం తీసుకోవాలంటే ఇక్కడ 0 అంటే దాని మీద మనం ఏంది నల్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. 2/2 null matrix తీసుకోవాలి. ఓకేనా డియర్ స్టూడెంట్, ఎందుకు తీసుకోవాలి? ఈక్వేటింగ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ చేసుకొని నేను k వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తా. 0 0 0 0 రైట్. 0 అంటే ఇక్కడ null matrix తీసుకుంటాం. నా ఈక్వేటింగ్ ఆఫ్ దిస్ ఓకే, ఈ రెండు ఈక్వేటింగ్ చేసుకుందాం, k వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, 8 + 4k is equal to 0. 8 + 4k is equal to 0. సో ఈ రెండైనా తీసుకోవచ్చు, లేదంటే ఈ రెండు అయినా ఈక్వేట్ చేయండి, ఈ రెండైనా ఈక్వేట్ చేయండి. సో k వాల్యూ అన్నిట్లా సేమ్ వస్తుంది రైట్. దెన్ 4k ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ ఈ ప్లస్ 8 ఇట్లా పంపిస్తే -8. దెన్ 4k ఈజ్ ఈక్వల్ టు -8. దెన్ k ఈజ్ ఈక్వల్ టు -8/4. నౌ టు క్యాన్సిలేషన్, 4 1 జా 4 2 జా. సో k ఈజ్ ఈక్వల్ టు -2. దిస్ ఈజ్ ద ఆన్సర్ డియర్ స్టూడెంట్స్. సో అర్థమైందా? Yes, now we are going to the fourth question. So chala simple question nana idi kuda important but simple undi. If a is equal to 1 2 3 3 2 1, so matrix lo unna elements ikkada b matrix kuda ichindu 3 2 1 1 2 3, so logical unna elements find 3b - 2a. so simple nana multiplication undi ikkada okay na, easy explain chesta. Going to the solutions right. So given the matrix sir, given that इच्छिनवी मैट्रिक्स रास्कोवाली. सो मन की मैट्रिक्स एम इच्चिंदु डियर स्टूडेंट्स, ए मैट्रिक्स 1 2 3 3 2 1 राइट. देन सेकंड मैट्रिक्स बी इज इक्वल टू 3 2 1 1 2 3. यस मैट्रिक्सेस रास्कुना डियर स्टूडेंट्स. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన కండిషన్ ఏంది అక్కడ 3b - 2a, అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 3b - 2a, అంటే మనం ఈ కండిషన్ ఒక ఆన్సర్ కావాలి. కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ 3b మ్యాట్రిక్స్ అంటే 3 × b మ్యాట్రిక్స్ మల్టిప్లై చేద్దాం. సో ఇక్కడ సెపరేట్ గా రాస్తున్నా చూడండి, 3b అంటే 3 ఇస్ ద మల్టిప్లై ఆఫ్ ద b మ్యాట్రిక్స్. 3 2 1 1 2 3 రైట్ ఈజ్ ఈక్వల్ టు ద 3 ఇస్ ద మల్టిప్లై, 3 3 ఇస్ 9, 3 2 ఇస్ 6, 3 1 ఇస్ 3, మళ్ళీ ఇక్కడ 3 1 3 3 2 6 3 3 9. సో డియర్ స్టూడెంట్, దిస్ ఇస్ ద 3b మ్యాట్రిక్స్, అంటే 3 తోటి మల్టిప్లై చేసిన వచ్చిన మ్యాట్రిక్స్ రాసుకున్నాం. నౌ సపరేట్గా మళ్ళీ 2a ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు నౌ వీఆర్ ఫైండింగ్ 2a. 2 ఈజ్ ద మల్టిప్లై ఆఫ్ ద a మ్యాట్రిక్స్ 1 2 3 3 2 1 రైట్. ఇస్ ద లాజికల్ ఉన్నాయి మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్. సో 2 1 2 2 2 4 2 3 6 2 3 6 2 2 4 2 1 2 రైట్. సో ఇది ఏంది మనకు ఇప్పుడు 2a మ్యాట్రిక్స్ వచ్చింది. మనం ఫైనల్గా ఏం చేయాలి? ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే కండిషన్ ఈస్ 3b - 2a ఈజ్ ఈక్వల్ టు ద, వాట్ ఈస్ ద 3b మ్యాట్రిక్స్ ఇక్కడ వచ్చింది చూడండి, 9 6 3 3 6 9. subtraction of the 2b matrix, sorry 2a matrix, 2a matrix kada 2 4 6 6 4 2 right. so ee renditni manam subtraction cheyali dear students. 9 - 2 ante ikkadunna first element ikkadunna first elements ki subtraction cheyali. malli 6 6 - 4 right. 3 - 6 malli ikkada kuda 3 - 6 సారీ ఈ రెండు కదా 3 - 6. నెక్స్ట్ 6 - 4 6 - 4 9 - 2. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఫైనల్గా ఆన్సర్ ఇచ్చేస్తున్నా చూడండి, 9 నుంచి 2 పోతే ఎంత? 7, Chaitu 7 రైట్. 6 - 4 ఎంత? 6 - 4 2 వస్తుంది. +3 - 6 ఎంత? -3 నానా, నెగిటివ్ ఉంటుంది ఎందుకంటే పెద్ద నెంబర్ సైన్ కాబట్టి. +3 - 6 -3. 6 - 4 అంటే ఎంత? 2 వస్తుంది. 9 - 2 అంటే 7 రైట్. సో దిస్ ఈస్ ద ఆన్సర్, వెరీ ఈజీ కదా. సో డియర్ స్టూడెంట్స్, yes, now we are going to the fifth question. So it is also important question dear students. Going to the solutions right. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని రాయాలి, ఎవ్రీ క్వశ్చన్లో గివెన్ దట్ రాయాలి, ప్రతి క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ని రాసుకోవాలి డియర్ స్టూడెంట్స్. గివెన్ దట్, సో ఒకసారి మ్యాట్రిక్స్ని అయితే కాపీ చేయాలి తప్పదు. A matrix A is equal to ikkada matrix em ichindante manaku 1 0 0 2 3 4 5 minus 6x. సో ఇక్కడ x అనేది మిక్స్ చేసిండు, ఎలిమెంట్ తీసేసిండు కదా, రైట్. ఈ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు డియర్ స్టూడెంట్స్, అండ్ డిటర్మినెంట్ కూడా ఇస్తుండు. అంటే డెట్ A, దెన్ డెట్ A ఈక్వల్ టు 45, అంటే డెట్ A ఇచ్చేసిండు. డెట్ A ఇచ్చేసి మనకు x ఫైండ్ అవుట్ చేయాలి, అంటే x ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ వస్తాయి ఇక్కడ. ఓకేనా, 3/3 మ్యాట్రిక్స్. సో ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈస్ 3/3. 3/3కి మనకు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ రావాలి. డిటర్మినెంట్ ఈక్వల్ టు మనం 45 వేసుకొని ఎక్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో వెరీ ఈజీ డియర్ స్టూడెంట్, చెప్తాను చూడండి. సో నేను చెప్పిన లాజికల్ చూడండి, డిటర్మినెంట్లో ఇక్కడ ప్లస్ తీసుకోండి, మైనస్ తీసుకోండి, ప్లస్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు సైన్ కన్వెన్షన్స్ ఉంటుంది కోఫ్యాక్టర్ చేసేటప్పుడు, రైట్. సో డెట్ A డైరెక్ట్ చేసేసిన డెట్ A ఈజ్ ఈక్వల్ టు, అంటే డిటర్మినెంట్ ఆఫ్ ద A మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఏం సైన్ ఉంది, ప్లస్ 1. సో ఇది 1 తీసుకోవాలి మనం, రైట్. సో డియర్ స్టూడెంట్స్, డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే 3/3 మ్యాట్రిక్స్కి ఈ ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ 1 అని పెట్టుకోవాలి. ఎప్పుడైనా చూడండి ఇక్కడ ప్లస్ 1 మైనస్ మిడిల్ రావాలి, ప్లస్ రావాలి. ఇది సైన్ కన్వెన్షన్ అన్న సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. సో ఇక్కడ ఈ ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. క్లోజ్ చేసేసి సో ఈ ఎలిమెంట్స్ని మనం ఇంటూ చేయాలి, అంటే ఏడి మైనస్ బీడి. ఒక ఫార్ములా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2/2 మ్యాట్రిక్స్ ఉందనుకో, ఎలా ఉంటుంది, ఏ BCD ఉందనుకో. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఫార్ములా ఈస్ AD మైనస్ BC. ఓకేనా, డిటర్మినెంట్ ఈ రెండు ఇంటి చేయాలి, ఈ రెండు ఇంటి చేయాలి, నెగిటివ్ ఉండాలి మైనస్. సో ఇప్పుడు డియర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఎలా అంటే ఈ ఎలిమెంట్కి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు కోఫాక్టర్ ఇట్లా, ఓకేనా, 3 into x, 3 into x 3x మైనస్, ఓకే, 4 into 6. బట్ నెగిటివ్ ఉంటుంది కదా మనకు ఫార్ములాలో, నెగిటివ్ ఉంది కాబట్టి 6 4 24 మైనస్ 24 వస్తుంది, ఇక్కడ ప్లస్ 24 అవుతుంది, రైట్. సో మైనస్ 0 ఇంటూ అన్ని ఎలిమెంట్స్ 0నే అయిపోతుంది, 0 into something. బట్ రాద్దాం, స్టెప్ అయితే రాద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏం చేయాలి, మైనస్ జీరో ఇంటూ ఫస్ట్ రో సెకండ్ కాలం క్లోజ్ చేస్తే 2 into x 2x మైనస్ 4 5 20. ఇవి రాయడం రావాలి, ఈ స్టెప్ అయితే రావాలి పక్క మీకు. ప్లస్ 0 బ్రాకెట్ ఆఫ్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ రో థర్డ్ కాలం 2 6 మైనస్ 12 మైనస్ పెడతాం, 3 5 15. సో ఇవి అవసరం లేదు, బట్ రాయొచ్చు, రాకపోయినా మీ ఇష్టం. నౌ వాట్ ఈస్ ద డెట్ A డియర్ స్టూడెంట్స్, మనకు డెట్ A ఎంత ఇచ్చింది, ఇక్కడ 45, ఇక్కడ 45 రాసేస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు ద. సో ప్లస్ 1 కన్సిడర్ చేస్తలేను, ఎస్, 1 into 30 ఇంటూ చేసి ఇవే వస్తుంది, 3x plus 24. సో ఇవన్నీ కన్సిడర్ చేయదు, ఎందుకంటే ఇక్కడ మొత్తం హోల్ 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది, నాట్ కన్సిడర్, అవసరం లేదు. బట్ ఇక్కడ నుంచి ఎక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ రాస్తున్నాం చూడండి, ప్లస్ 24 లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఏమొస్తుంది, 45 minus 24 ఈజ్ ఈక్వల్ టు 3x. సో ఇక్కడ రాస్తున్నాను, స్పేస్ ఉంది ఇక్కడ చూడండి. 45 నుంచి మనకు 21 పోతే ఎంత మిగులుతుంది, 24 పోతే ఎంత మిగులుతుంది, 1 21 మిగులుతుంది. ఇక్కడ మనకు సబ్ట్రాక్షన్ చేస్తే 21 ఈజ్ ఈక్వల్ టు 3x. దెన్ 21/3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ 3 ఇక్కడ డివిజన్ అయింది. దెన్ ఎక్స్ ఈక్వల్ టు 3 1 3 7. సో ద ఎక్స్ వాళ్ళ ఆన్సర్ అయితే వచ్చింది మనకు. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది డియర్ స్టూడెంట్స్, 7 వచ్చింది. ఓకే, మన ఛానల్ ఏం గుర్తుంది కదా, Chaitu 7. సో డియర్ స్టూడెంట్స్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా 2 marks క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని, అవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ నాన్న.